మనకు స్పీకర్ వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వరరావు సార్. సార్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్సి ఎంఫిల్ పీజీ డిసిఏ పిహెచ్డి అండ్ సీనియర్ ఫిజిక్స్ ప్రొఫెసర్ విత్ 17 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వైజాగ్. అదర్ యాక్టివిటీస్ yoga trainer, yoga youtuber, published more than 17 research in papers in foreign international journals, defend more than trained more than 30 motivational speakers speeches and trained more than in offline and online. So heartily welcome to you sir. Thank you very much. Thank you sir. Thank you. Na voice audible ga undandi? Clear sir. Right. Thank you for your nice introduction. Thank you all. I warm welcome to the day 4 session of EPS. Thank you andi. Ee roju mana topic voice modulation. So voice modulation manaki important antara kada anedi okka sari naaku chat lo type cheyandi. Friends meerandara interactive ga undali. Mana ee roju anta kuda interactive session e. Voice modulation asalu importance unda ledha manaki okka sari type cheyandi. Yes sir, important. Very good. Swabha garu, super. Important. Ramchandra Reddy garu, excellent andi. Good. Right, right. Yes sir, super, super. Right and andaru kuda manchi active ga unnaru. Inte joostu unandi till the end. Manaku chaala important idi. Endukante mana training anedi eppudu kuda atla undalante nandi ichipuchukovali. Mana eppudu kuda nu knowledge ni panchukuntu undali. Atlage mana yokka ఫీలింగ్స్ ని పంచుకుంటూ ఉండాలి, వాయిస్ ని మాడ్యులేట్ చేస్తూ ఉండాలి. మనకి బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ వాయిస్ మాడ్యులేషన్, మన పబ్లిక్ స్పీకింగ్ లోన అసలు ఇంపార్టెంట్ అనేది ఏమిటనేది ఒకసారి గమనిస్తూ ఉంటే కనుక ఒకసారి గమనించండి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఎవరో కొంచెం మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి ఫ్రెండ్స్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మన పబ్లిక్ స్పీకింగ్లో వాయిస్ మాడ్యులేషన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పుకునే ముందుగా, రైట్, వాట్ ఈస్ ద ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద పబ్లిక్ స్పీకింగ్? మన పబ్లిక్ స్పీకింగ్ యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఏంటండి? పబ్లిక్ స్పీకింగ్ యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఎవరైనా చాట్లో పెట్టండి. పబ్లిక్ స్పీకింగ్ యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఏంటండి? మనం గమనించినట్లయితే కనుక పబ్లిక్ స్పీకింగ్ లోన జాగ్రత్తగా గమనించండి. ఎస్, సూర్య సార్ చెప్పారు వాయిస్ అనేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు స్టేజ్ పేర్ గురించి వీటన్నిటి గురించి ఆల్రెడీ అయిందని ఇప్పుడే సార్ చెప్పారు. మనకి ఏంటంటేనండి, ఎప్పుడు కూడా మన పబ్లిక్ స్పీకింగ్ లోన కంటెంట్ ప్రిపరేషన్ వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ వాయిస్ మాడ్యులేషన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాడీ లాంగ్వేజ్. సో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందువల్ల ఇంపార్టెంట్ అంటే ఒకసారి మీరు గమనించినట్లయితే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంటెంట్ ప్రిపరేషన్ మీరు ఎంత బాగా కంటెంట్ ప్రిపేర్ చేసుకోండి, దాన్ని సరిగ్గా డెలివర్ చేయలేదు అనుకోండి, సో యు ఆర్ నాట్ అట్ ఆల్ ఏ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. ఏమవుతారండి మీరు? ఇన్ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా మిగిలిపోతారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం కంటెంట్ని ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి, ఎంత చక్కగా డెలివరీ చేసామనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అట్లాగే డెలివరీ చేస్తున్నప్పుడు మనం బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా మారింది అనేది ఇంపార్టెంట్. కంటెంట్ ప్రిపరేషన్కి ఓన్లీ 7% వెయిటేజ్ ఉంటుందండి, 38% వాయిస్ మాడ్యులేషన్ వెయిటేజ్ ఉంటుంది, రిమైనింగ్ 50% మనకి బాడీ లాంగ్వేజ్ వెయిటేజ్ ఉంటుందండి. కాబట్టి సో వాయిస్ మాడ్యులేషన్ మనకు అంత ఇంపార్టెంట్ కాబట్టి స్పీకింగ్లో మాట్లాడుతున్నప్పుడు వాయిస్ని ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి అది తెలుసుకోవాలండి. ఎక్కడ తగ్గించాలో అక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలో అక్కడ పెంచాలి, అప్పుడే మనం ఎఫెక్టివ్గా మన స్పీచ్ని డెలివర్ చేయగలుగుతాం. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పబ్లిక్ స్పీకింగ్కి వెళ్ళారండి, పబ్లిక్ స్పీకింగ్కి వెళ్ళినప్పుడు 1 మినిట్ ఫ్రెండ్స్, మీరు పబ్లిక్ స్పీకింగ్కి వెళ్ళారు, వెళ్ళినప్పుడు అక్కడ ఆడియన్స్ ఎట్లా ఉన్నారంటే అందరూ కూడా స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. లెటస్సే స్టూడెంట్స్ మీరు వెళ్ళారు, వెళ్ళినప్పుడు మీ యొక్క స్పీచ్ని కనుక
వాళ్ళతో మీరు కనెక్ట్ అయ్యి కనుక చెప్పాలంటే ఎట్లా స్టార్ట్ చేయాలి మనం? ఆటోమేటిక్గా స్టూడెంట్ లెవెల్కి మనం దిగి వాళ్ళ రీతిలోన వాళ్ళకి నచ్చే విధంగా ఒక సాంగో ఒక పద్యమో మొదలు పెట్టుకొని వెళ్ళాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ అని స్టార్ట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడున్న ఆడియన్స్ అందరూ కూడా మనతో కనెక్ట్ అవుతారు. సో అంటే ఆడియన్స్ అంటే స్టూడెంట్సే కాబట్టి వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు. అట్లా కాకుండా మనం ఒక మార్కెటింగ్ పీపుల్కి ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళాం, గోల్ సెట్టింగ్ మీద మనం ట్రైన్ చేస్తున్నాం. గోల్ సెట్టింగ్ మీద ట్రైన్ చేస్తున్నప్పుడు మనం ఎట్లా దానికి రిలెవెంట్గా మనం వాయిస్ మాడ్యులేషన్ చేస్తూ వాళ్ళతో కనెక్ట్ అవ్వాలండి, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వారితో కనెక్ట్ అవ్వాలి. అంటే గోల్ సెట్టింగ్ కాబట్టి మనకి మనం ఒక మంచి సాంగ్తో దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటారా, ఫర్ ఎగ్జాంపుల్ గోల్ సెట్టింగ్ కాబట్టి మనకి తెలుగు సినిమాలో మంచి సాంగ్ ఉందండి గోల్ సెట్టింగ్ మీద. ఏంటండి అది? ఒకటే జననం ఒకటే గమనం ఒకటే గమ్యం, ఎదురు లేదు నీకు గెలుపు పొందు వరకు, అలుపు లేదు నీకు గెలుపు పొందు వరకు, బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు, కష్టాలు రాని కన్నీరు రాని ఎదురైని కానీ రాజీ పడొద్దు ఓడిపోవద్దు. అట్లాగా దానికి రిలవెంట్ గా మనం ఒక సాంగ్ తోని వాయిస్ మాడ్యులేట్ చేస్తూ ఆడియన్స్ తో మనం కనెక్ట్ అవ్వాలన్నమాట. లైక్ దట్ మనం ఎదుటికున్న ఆడియన్స్ తో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మన యొక్క స్పీచ్ అనేది ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఆ కనెక్ట్ అవ్వడానికి మనం వాయిస్ మాడ్యులేట్ చేసుకోవాలి. వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటో చెప్పుకునే ముందుగా ఇప్పుడు మనం రెండు ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పుకున్నాం వాయిస్ మాడ్యులేషన్ ఎలా జరిగింది అనేది. మొదటి ఎగ్జాంపుల్స్ లో స్టూడెంట్ లెవెల్ దిగి ఒక వేవ్ గా ఒక రిథమిక్ గా వాయిస్ మాడ్యులేట్ చేస్తూ వెళ్ళాం. రెండో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే దాంట్లో గోల్ సెట్టింగ్ కాబట్టి ఎంప్లాయీస్ మోటివేట్ చేస్తున్నట్లుగా దానికి తగ్గట్టుగా మనం స్పీచ్ ని మనం డెలివర్ చేసుకుంటూ వెళ్ళాం. కాబట్టి మన వాయిస్ ని మన సినిమా తెలుగు సినిమాలో డైలాగ్ లాగా ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెంచాలో కూడా మనం తెలుసుకుంటే అప్పుడు మనం ఎఫెక్టివ్ గా చాలా ఎఫెక్టివ్ గా మన స్పీచ్ ని మనం డెలివర్ చేయగలుగుతాం. రైట్ అండి? సో మీరు అందరూ ఆల్రెడీ ఈ పబ్లిక్ స్పీకింగ్ లో 4వ రోజులో ఉన్నారు. ఈరోజు ఫస్ట్ రోజు స్టేజ్ ఫియర్ అయిందని చెప్పారు, కంటెంట్ ప్రిపరేషన్ అయి ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ కూడా అయిపోయి ఉండొచ్చు. సో కాబట్టి మీరు ఇప్పుడు నాకు చెప్పండి, పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటండి? పబ్లిక్ స్పీకింగ్ అనేది 1 వర్డా 2 వర్డా చాట్లో చెప్పండి. ఇదర్ పబ్లిక్ స్పీకింగ్ ఇస్ 1 వర్డ్ ఆర్ 2 వర్డ్ అందరూ రెస్పాండ్ అవ్వాలండి. ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ రెస్పాండ్ అవ్వాలి. టూ వర్డ్, వెరీ గుడ్ సూర్య సార్, వెరీ గుడ్, సూపర్. 2 వర్డ్ ప్రవళిక ఆజాద్, సూపర్ అండి. రైట్, మిగతా వాళ్ళు కూడా చెప్పాలి 2 వర్డ్ సార్. రైట్, శ్రీలక్ష్మి గారు 2 వర్డ్ ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ 2 వర్డ్ రామచంద్రారెడ్డి, 2 వర్డ్ శోభ ఆజాద్, 2 సార్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఆసిన్ సభా, ఎస్, సో 2 వర్డ్స్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. పబ్లిక్ స్పీకింగ్ అనేది ఎప్పుడు కూడా 2 వర్డ్సే, బికాస్ పబ్లిక్ అనేది 1 వర్డ్, స్పీకింగ్ అనేది 1 వర్డ్. స్పీకింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద స్పీకర్, పబ్లిక్ ఈజ్ రిలేటెడ్ టు ద ఆడియన్స్. కాబట్టి ఎప్పుడైతే మనకి స్పీకర్ ఆడియన్స్ కనెక్ట్ అయినప్పుడు నా వాయిస్ వినిపిస్తుంది కదండి? రైట్, పబ్లిక్ స్పీకర్ ఆడియన్స్ తో కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఎఫెక్టివ్ గా ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఒకసారి ఇందాక స్క్రీన్ షేర్ చేసింది మరొకసారి చేస్తున్నానండి. ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్. రైట్ అండి, సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద పబ్లిక్ స్పీకింగ్ అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఒకసారి గమనించండి. సో ఈరోజు మన టాపిక్ వాయిస్ మాడ్యులేషన్ అండి. వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటనేది మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. వాయిస్ని మనం మాడ్యులేట్ చేయాలి. వాట్ డూ మీన్ బై మాడ్యులేషన్ అండి? మాడ్యులేషన్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? చాట్లో పెట్టండి ఒకసారి, మాడ్యులేషన్ అంటే ఏమనుకుంటున్నారు? వాయిస్ని మాడ్యులేట్ చేయడం అంటే ఏంటి అసలు? మాడ్యులేట్ చేయడం అంటే ఏంటండి? రెస్పాండ్ అవ్వాలి అందరూ కూడా.
మోడ్యులేట్ చేయడం అంటే ఏమిటి? చేంజింగ్ ద వాయిస్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి ప్రవళిక గారు. రైట్ రైట్ చేంజ్ అకార్డింగ్ టు సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి శోభా ఆజాద్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ వాయిస్ ని మోడ్యులేట్ చేయడం మల్లేశ్వరం గారు, మల్లేశం యాదవ్ గారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. సూపర్. రైట్ అండి, అందరూ కూడా బ్రహ్మాండంగా రెస్పాండ్ అవుతున్నారు. సూపర్. సెమినార్ కి తగ్గట్టుగా మార్చుకోవడం, అప్ అండ్ డౌన్ చేయడం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. సూపర్. రైట్ అండి, రైట్ రైట్. సో వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ నథింగ్ బట్ మన వాయిస్ ని మేనేజ్ చేయడం అండి. అంటే మన స్పీకింగ్ తగ్గట్టుగా ఎక్కడ తగ్గించాలో అక్కడ తగ్గించుకుంటూ ఉండాలి. ఎక్కడ ఏ విధంగా మనం వాయిస్ ని మాడ్యులేట్ చేస్తే ఎఫెక్టివ్ గా డెలివర్ అవుతుంది అనేది ప్రాక్టీస్ చేయాలి. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఎవరో మైక్ మ్యూట్ లోంచి బయటకు వచ్చారండి. ఎవరు? రైట్ రైట్ అండి, రైట్. చూడండి అట్లా ఎనాటింగ్ చేయకండి. పబ్లిక్ స్పీకింగ్ అనేది టూ వర్డ్స్ అండి, ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో పబ్లిక్ ని మనం స్పీకర్ తో కనెక్ట్ చేయడమే, దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ స్పీకింగ్. వాట్ ఈస్ ద ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద పబ్లిక్ స్పీకింగ్ చెప్పండి ఒకసారి ఎవరైనా. ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఏంటంటేనండి, ఆడియన్స్ తో మనం కనెక్ట్ అవ్వాలి. మనం ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం, ఆడియన్స్ తో ఎంత ఎఫెక్టివ్ కనెక్ట్ అయితే మన స్పీచ్ అంతా అదిరిపోతుంది అనమాట. రైట్ అండి. నెక్స్ట్ వన్ ఈజ్, ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వాలంటే మనం చూడండి, గమనించండి ఒకసారి. మనం 100% కంటెంట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాం, కానీ అక్కడ వెళ్ళేసరికి ఆటోమేటిక్ గా చెప్పాలనుకున్న కంటెంట్ మర్చిపోయారు అనుకోండి. అంటే అర్థం ఏంటి, మీ బాడీ మైండ్ అన్ని కూడా సింక్రనైజ్ చేసుకుంటూ మీరు చెప్పగలగాలి. అప్పుడే మీరు అద్భుతంగా డెలివర్ చేయగలుగుతారు స్పీచ్ అనేది. ఎవ్రీ టైమ్ యు అడ్రస్ ఎన్ ఆడియన్స్, సో యువర్ వాయిస్ మస్ట్ బి మాడ్యులేటెడ్ దీనికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనకి కొన్ని మూవీస్ చూడ గమనించండి, తెలుగు సినిమాలు కానీ ఏ సినిమా అయినా గమనించండి, సినిమా ఫ్లాప్ అవుతుంది బట్ డైలాగ్ మాత్రం సూపర్ హిట్ అవుతుంది. అట్లాగే కొన్ని సినిమాల్లో సాంగ్స్ చాలా ఎక్సలెంట్ గా ప్రమాణంగా హిట్ గా ఉంటాయి బట్ సినిమా మాత్రం ఫ్లాప్ అయి ఉంటుంది. అట్లాంటి కనుక ఇవన్నీ కూడా మనకి వాయిస్ మాడ్యులేషన్ నాకు ఇంపార్టెంట్ తెలియజేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు. ఈ డైలాగు మీకు అందరికీ బాగా పాపులర్ తెలిసిందే. ఆ డైలాగ్ ఎందువల్ల అంత బాగా హిట్ అయింది? అట్లాగే ఇంకా కొన్ని కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ మీరు తీసుకున్నారనుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సినిమా, అది ఎవరిదైనా కావచ్చు, ఆ మూవీ ఎట్లా ఉన్నా సరే, ఆ మూవీ హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే ఆ డైలాగ్ మాత్రం బ్రహ్మాండంగా ప్రజల్లో నానిపోతూ ఉంటుంది అనమాట. ఎందువల్ల అంత అద్భుతంగా డైలాగ్ ఉందంటే ఎవరైనా చెప్పగలరండి, ఎందువల్ల ఆ డైలాగ్ అంత పాపులారిటీ వచ్చింది? ఆడియన్స్ కనెక్ట్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ రామచంద్ర రెడ్డి గారు, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సూపర్ అండి, ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. సో ఎప్పుడైతే మనం ఆడియన్స్ కనెక్ట్ అయ్యామో ఆటోమేటిక్ గా మనం చెప్పే ఏది కూడా ప్రతిదీ కూడా వాళ్ళు మనం సింక్ అవుతారండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ ఆడియన్స్ కనెక్ట్ అయ్యాయనేది ఒకసారి మీరు గమనించినట్లయితే, మీరు ఏదో ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారండి, న్యూస్ లో ఏదో న్యూస్ డెలివర్ అవుతూ ఉంటుంది. డెలివర్ అవుతూ ఉన్నప్పుడు మీరు సచిన్ టెండూల్కర్ అనే వర్డ్ విన్న వెంటనే కొంతమంది కనెక్ట్ అవుతారు. అంటే ఏంటి, సెలెక్టివ్ లిజనింగ్ అంటాం దాన్ని. అట్లాగే కొంతమంది సీఎం కేసీఆర్ అన్న వెంటనే కనెక్ట్ అవుతారు, కొంతమంది పిఎం మోడీ అన్న వెంటనే కనెక్ట్ అవుతారు. అంటే ఏంటి, దట్ ఈస్ కాల్డ్ సెలెక్టివ్ లిజనింగ్. అంటే మనం ఇచ్చే స్పీచ్ అనేది ఆడియన్స్ అందరినీ కనెక్ట్ చేస్తూ ఉండాలండి. అప్పుడే మనం ఏంటంటే ఆడియన్స్ అందరినీ మనం గ్రిప్లో ఉంచుకోవడం అంటే నా ఉద్దేశం మన స్పీచ్ ని వినేటట్లుగా చేయగలుగుతాం అన్నమాట. ఓకేనండి, రైట్. సో యాక్ట్ యాజ్ ఎ పార్ట్నర్ ఇన్ ఎఫర్ట్ టు కమ్యూనికేట్ విత్ యువర్ లిజనర్స్. సో కాబట్టి మనం ఏం చేయాలి, మన లిజనర్స్ ని ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చేస్తూ ఉండాలండి. అప్పుడే మనం ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతాం. రైట్ అండి. సో ఈ కైండ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎన్ని రకాలుగా ఉన్నాయి మన కమ్యూనికేషన్ చూసుకున్నట్లయితే, మీరు ఆ ఇమేజ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. టెలిఫోనిక్ కమ్యూనికేషన్, అలాగే రిటన్ కమ్యూనికేషన్, వాట్సాప్ చాట్, మెయిల్, ఇంకా ఎట్లయినా అట్లా కాకుండా మనం ఈ కమ్యూనికేషన్లో ఇవన్నీ కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో వస్తాయండి. బట్ వెర్బల్ కమ్యూనికేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ వాయిస్ మాడ్యులేషన్ మనం ఎంత ఎఫెక్టివ్గా ఉండాలంటే నవరసాలు పండించాలండి. అంటే ప్రేమ, హాస్యం, జాలి, కరుణ, కోపం,
రౌద్రం భయానకం ఎవరు ఎనాటింగ్ చేస్తున్నారండి ఎనాటింగ్ తీసేయండి వీరత్వం అలాగే సర్ప్రైజ్ అద్భుతం శాంతి ఇవన్నీ రసాలు మనం కనుక పండించగలిగినట్లయితే అప్పుడు మనం స్పీచ్లో అద్భుతంగా మన స్పీచ్ని డెలివర్ చేయగలుగుతామండి ఎంత అద్భుతంగా డెలివర్ చేయగలుగుతామంటే అందుకని మీకు ఆల్రెడీ మన ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్లోన ఈ నవరసాలు అనేది మీకు 11th 10th అసైన్మెంట్ కింద ఉంటుందండి నో డౌట్ అట్ ఆల్ ఆ అసైన్మెంట్ మీరు అందరూ కంపల్సరీ చేస్తేనే మీకు సర్టిఫికేషన్ అనేది వస్తుంది ఎందుకంటే ఈ నవరసాలను మనం ఎక్కడ స్పీచ్ మీద స్టేజ్ మీకు వెళ్ళినప్పుడు ఎక్కడ ఏ రసం కావాలంటే ఆ రసం వాడుకుంటాం హాస్యం చెప్పాల్సి వచ్చినప్పుడు హాస్యం పండిస్తాం లేదు జాలి చూపాల్సి వచ్చినప్పుడు జాలి చూపిస్తాం లేదు రౌద్రం అవునప్పుడు రౌద్రం చూపిస్తుంటాం లైక్ దట్ అనమాట ఓకేనండి రైట్ సో మన ఈ కమ్యూనికేషన్లో వాయిస్ మాడ్యులేషన్ ఎఫెక్టివ్గా రావాలంటే నవరసాలు అనేది అందరికీ రావాలండి మరి రావాలంటే ఎట్లా వస్తాయి సార్ ఎట్లా వస్తాయంటే మనకు ఆల్రెడీ ఎప్పుడో వేమన గారు చెప్పారు అనగా అనగా రాగా మతిశైలు చుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన దేర్ ఈజ్ నో అదర్ మంత్ర అండి ఓన్లీ ప్రాక్టీస్ 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 10 టిప్స్ కూడా ఏంటంటే మనకి ప్రాక్టీస్ ఒకటేనండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ సో మనం అన్నిటిని కూడా ఎంత బాగా ప్రాక్టీస్ చేసుకుంటే అంత అద్భుతంగా మనం రాణించగలుగుతాం ఓకేనండి ఎక్కడ ఏది ఉపయోగించుకోవాలో అక్కడ అది ఉపయోగించుకోగలుగుతాం మరి ప్రాక్టీస్ చేయాలంటే ఎట్లా సార్ ప్రాక్టీస్ చేయాలంటే వి మస్ట్ లర్న్ కొన్ని పద్యాలు తెలిసి ఉండాలి కొన్ని సాంగ్స్ వచ్చి ఉండాలి అట్లాగే కొన్ని శ్లోకాలు వచ్చి ఉండాలి ఇవన్నీ వచ్చి ఉంటే కనుక మనం మన డెలివరీ స్పీచ్ డెలివరీ ఇస్తున్నప్పుడు ఎప్పుడే చెప్పాలో అది చెప్పుకెళ్ళిపోవచ్చు అండి ఆటోమేటిక్గా మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి బయటకు డెలివర్ అవుతూ ఉంటుంది సమయం తగ్గట్టుగా సమయం సందర్భానికి తగ్గట్టు కంటెస్ట్ తగ్గట్టు డెలివరీ అయిపోతూ ఉంటుంది రైట్ అండి నౌ కమింగ్ టు ద కంట్రిబ్యూషన్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కంటెంట్ ప్రిపరేషన్ వాయిస్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఇన్ ద పబ్లిక్ స్పీకింగ్ ఒకసారి మీరు గమనించండి మనం ఎంత చెప్పినా సరే 7% వర్డ్స్ ద్వారా ఉంటుందండి 38% వాయిస్ మాడ్యులేషన్లో ఉంటుంది వాయిస్ మాడ్యులేషన్లో మన వాయిస్ మాడ్యులేషన్ మనం ఎఫెక్టివ్గా ఎక్కడ చూపించగలుగుతామంటే ఈ నవరసాల్లో ఏదైనా ఒక 4-5 రసాలు ప్రదర్శించినప్పుడు కూడా వాయిస్ మాడ్యులేషన్ అద్భుతంగా వస్తుంది పద్యాలు చెప్పినప్పుడు వస్తుంది సాంగ్స్ పాడినప్పుడు వస్తుంది డైలాగ్స్ చెప్తున్నప్పుడు వస్తుంది సో కాబట్టి వాయిస్ మాడ్యులేషన్ అనేది 38% రోల్ ప్లే చేస్తుందండి వాయిస్ మాడ్యులేషన్ అండ్ టోన్ ఓకేనండి రిమైనింగ్ 55% బాడీ లాంగ్వేజ్ ఉంటుంది సో కాబట్టి మన పబ్లిక్ స్పీకింగ్లో దీస్ 3 ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద పబ్లిక్ స్పీకింగ్ సో కాబట్టి ఎఫెక్టివ్గా మాట్లాడినా సరే ఆడియన్స్ మైండ్లోకి వెళ్ళేది 7% మాత్రమే వెళ్తుందండి 38% మనం చేస్తున్న వాయిస్ మాడ్యులేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది అన్నమాట రిమైనింగ్ 55% బాడీ లాంగ్వేజ్లో వెళ్తుందండి సార్ టైం అయిపోయినట్లుంది మరలా రీకనెక్ట్ అవ్వండి ఓకేనండి ఓకే రైట్ 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 ఓకే థ్యాంక్ యూ రైట్ ఇప్పుడు గమనించండి వాయిస్ మాడ్యులేషన్ అంటే యాక్చువల్గా ఏంటండి హ్యూమన్ వాయిస్ అనేది ఏంటి మనకి యాక్చువల్గా ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ ది మన ది అనమాట సో మన ఆరిజిన్కి ఏం చేస్తుందండి అది కనెక్ట్ అవుతుంది మన ఆర్గాన్ నుంచి కనెక్ట్ అవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది మనకు వాయిస్ అనేది యాక్చువల్గా మన టోన్ దగ్గర నుండి వస్తుంది కాబట్టి ఈ వాయిస్ మాడ్యులేషన్ అనేది హ్యూమన్ వాయిస్ ఇస్ ద ఆర్గాన్ ఆఫ్ ద సోల్ అని మనకి ఈయన చెప్పడం జరిగిందండి లాంగర్ ఫ్లో అని ఆయన నెక్స్ట్ వాట్ ఈజ్ వాయిస్ మాడ్యులేషన్ గమనించండి ఒకసారి వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి అసలు వాయిస్ మాడ్యులేషన్ అంటే మనం చెప్పుకున్నాం ఇందాక మేనేజింగ్ యువర్ వాయిస్ అండ్ టోన్ అకార్డింగ్ టు ద కమ్యూనికేషన్ అకార్డింగ్ టు యువర్ మెసేజ్ మోర్ ఎఫెక్టివ్లీ దట్ ఈస్ కాల్డ్ వాయిస్ మాడ్యులేషన్ అంటే మన వాయిస్ మనం ఏం చేయాలండి అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉండాలి అవసరమైనప్పుడు పెంచుకోవాలి అవసరమైనప్పుడు స్పీడ్ చేయాలి అవసరమైనప్పుడు తగ్గించుకోవాలి అవసరమైనప్పుడు డైలాగ్ డెలివరీ చేయాలి అవసరమైనప్పుడు సాంగ్స్ పాడాలి అవసరమైనప్పుడు పద్యాలు చెప్పాలి అవసరమైనప్పుడు డైలాగ్స్ చెప్పాలి అవసరమైనప్పుడు ఎమోషనలైజ్ చేయాలి ఇవన్నీ చేస్తేనే మన వాయిస్ మాడ్యులేషన్ అనేది
అన్ని రకాలుగా మాడ్యులేట్ అవుతుంది. వాయిస్ మాడ్యులేషన్లో ఎప్పుడు మొనోటమీగా ఉండకూడదండి, అంటే ఒకే ఫ్లో వెళ్ళిపోకూడదు. కొన్ని కొన్నిసార్లు పాజ్ ఇవ్వాలి, కొన్నిసార్లు పాజ్ అంటే ఏంటంటే ఆపాలి, మధ్యలో బ్రేక్ ఇస్తూ ఉండాలి. పర్ మినిట్కి మనం మ్యాక్సిమం ఒక 120 వర్డ్స్ అనేది డెలివర్ చేయాలండి, అంతమించి ఎక్కువ వెళ్ళకూడదు. 70 నుంచి 120 వర్డ్స్ అనేది డెలివర్ చేస్తూ ఉంటే కనుక ఆడియన్స్కి అది రీచ్ అవుతుంది. అట్లా కాకుండా మనం 120 వర్డ్స్ క్రాస్ అయ్యి వెళ్ళిపోయినా, 70 వర్డ్స్ కంటే తక్కువ చెప్పినా ఆడియన్స్ మైండ్లోకి మనం చెప్తున్న కంటెంట్ అనేది ఎఫెక్టివ్గా వెళ్ళదండి. సో కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ రోల్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ ఇన్ ద పబ్లిక్ స్పీకింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గమనించండి. మనకి ఇట్ ఈస్ ద మీడియం ఆఫ్ యువర్ మెసేజ్. సార్ చూడండి, ఎవరు అన్మ్యూట్ అయిపోయారు, మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోవాలి అందరూ కూడా. రైట్ అండి, ఇట్ ఈస్ ద మీడియం ఆఫ్ యువర్ మెసేజ్, అంటే మనం ఇస్తున్న మెసేజ్ వాయిస్ మాడ్యులేషన్ అనేది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ అండి, మీ ఇంటికి ఎవరో వచ్చి కాలింగ్ బెల్ ప్రెస్ చేశారండి, మీరు బెల్ తీశారు, ఐ మీన్ డోర్ ఓపెన్ చేశారు, ఓపెన్ చేసిన వెంటనే మీరు ఇట్లా స్మైలీ ఫేస్తో వాళ్ళని చూస్తూ ఎవరు కావాలండి అన్నారు. అన్నీ ఎదురు వ్యక్తి ఏమన్నాడండి, మీ నాన్నగారు ఉన్నారా అని అడిగారు. మీరు ఉంటే ఉన్నారని చెప్తారు, లేకపోతే లేదండి సోన్సో వేరే పని మీద వెళ్ళారు, ఈ టైంలో ఉంటారని చెప్తారు. అదే వ్యక్తి బెలగొట్టి మీ అమ్మ మగుడున్నాడా అని అడిగాడు, అప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అవుతారండి? సో మీనింగ్ ఒకటే, మీ నాన్నగారు ఉన్నారా అన్నదానికి, మీ అమ్మ మగుడున్నారా అన్నదానికి మీనింగ్ ఒకటే. బట్ ద వే ఆఫ్ ప్రజెంటేషన్, ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతున్నాయి. సో కాబట్టి దట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్. ఫస్ట్ వన్ ఏమవుతుంది, ఆ ఎదుటి వ్యక్తి మీద మీకు గౌరవం ఏర్పడుతుంది. సెకండ్ వన్ ఏమవుతుంది, ఎదుటి వ్యక్తిని మీరు కొట్టేదాకా వెళ్తారనమాట. సో వాయిస్ మాడ్యులేషన్లో మనకి అంత ఎఫెక్టివ్నెస్ ఉంటుందండి. కాబట్టి మనం ఎక్కడ మాడ్యులేట్ చేయాలో అక్కడ చేయాలి, ఎక్కడ ఏ విధంగా మాడ్యులేట్ చేస్తే మన కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది అనేది మనం ప్రాక్టీస్ చేసి చేయాలండి. ఓకేనండి, నెక్స్ట్ చూడండి, దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ టూల్ యాజ్ ఎ స్పీకర్, యువర్ వాయిస్ ఈస్ ద గ్రేటెస్ట్ టూల్. సో కాబట్టి మనం ఎంత అద్భుతంగా డెలివరీ చేసామనేది మనం ఆడియన్స్కి ఎట్లా కనెక్ట్ అయ్యామనేది మన వాయిస్ ద్వారానే ఉంటుందండి. వాయిస్ ఏ విధంగా మాడ్యులేట్ చేస్తే ఆ విధంగానే కనెక్ట్ అవుతూ ఉంటాం. అలాగే మనం మాట్లాడుతున్నప్పుడు మన వాయిస్ అనేది ఎలా ఉంటుందంటేనండి, దట్ ఈస్ ద లింక్ బిట్వీన్ అస్ అండ్ అవర్ ఆడియన్స్. సో కాబట్టి వెన్ యూ స్పీక్ యువర్ వాయిస్ ఈస్ ద ప్రైమరీ లింక్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఆడియన్స్. దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్, అసలు వాయిస్ని మనం ఎందుకు మారుస్తూ ఉండాలి, వాయిస్ మార్చకుండా ఒకే వాయిస్తో డెలివరీ చేస్తే ఏమవుతుంది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టూల్ టు ఎంగేజ్ ద ఆడియన్స్. ఆడియన్స్కి ఏమవుతుందంటే ఒక 18 మినిట్స్ తర్వాత మనం చెప్పే కంటెంట్ నుంచి వాళ్ళు డీవియేట్ అవుతారండి. ఎప్పుడైతే మనం సడన్గా వాయిస్ మార్చామో ఆటోమేటిక్గా వాళ్ళు మళ్ళీ రీకనెక్ట్ అవుతారు, మన స్పీచ్కి రీకనెక్ట్ అవుతారు. కాబట్టి వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. నెక్స్ట్ గమనించండి, ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు క్రియేట్ ఇంట్రెస్ట్ అమాంగ్ ద ఆడియన్స్. ఆడియన్స్ మధ్యలో మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ టూల్ వాయిస్ మాడ్యులేషన్ అనేది. కాబట్టి కంపల్సరీ మనం వాయిస్ మాడ్యులేట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ చూడండి, మనం ఈ వాయిస్ని మాడ్యులేట్ చేయకుండా మాట్లాడేటప్పుడు మన ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఎఫెక్టివ్గా చెప్పలేమండి. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఎమ్మా ఎవరా నూరతాన్ ఆనాటం చేయొద్దమ్మా, స్క్రీన్ టచ్ చేయకుండా ఉండాలి, స్క్రీన్ టచ్ చేస్తున్నారు మాటమాటికి టచ్ చేయకండి. రైట్, సో ఇందాక తీసుకున్న మన ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, మీ నాన్నగారు ఉన్నప్పుడు చాలా స్ఫూర్తిగా మాట్లాడడం, మీ అమ్మ మొగుడున్నాడా అన్నప్పుడు వాయిస్ మాడ్యులేట్ చేసి చాలా కోపంగా మాట్లాడడం జరిగిందనమాట. అవతల మీ రియాక్షన్ కూడా అట్లాగే ఉంటుంది. అఫ్ కోర్స్ టు ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, న్యూటన్ థర్డ్ లా అప్లై అవుతుంది. సో కాబట్టి వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ గమనించండి. వాయిస్ మాడ్యులేషన్ వలన మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ చూపిస్తుందండి. మ్యూట్ పెట్టుకోండి. మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని వాయిస్ మాడ్యులేషన్ అనేది
పక్కాగా చూపిస్తుంది. నెక్స్ట్ గమనించండి, స్పీచ్ అనేది ఆడియన్స్ కి చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుందండి. ఇమ్మ ఎవరు అన్మ్యూట్ లోకి వచ్చారు సార్? కోహోస్ట్, కోహోస్ట్ ఎవరున్నారు? రైట్ అండి, మ్యూట్ లోకి వెళ్ళండి సార్. రైట్, నెక్స్ట్ చూడండి, ఆ స్పీచ్ అనేది ఇంట్రెస్ట్ గా ఉండడంతో పాటుగా మన ఆడియన్స్ యొక్క అటెన్షన్ ని డ్రా చేయగలుగుతాం మనం. అట్లాగే బ్రింగ్స్ క్లారిటీ ఇన్ అవర్ కమ్యూనికేషన్, వాయిస్ మాడ్యులేషన్ చేయడం ద్వారా మన కమ్యూనికేషన్ లో మనం క్లారిటీ వస్తాం అన్నమాట. అలాగే ఇలా మనం వాయిస్ మాడ్యులేషన్ చేయడం వల్ల నాట్ ఓన్లీ అడ్వాంటేజ్ ఫర్ ద ఆడియన్స్ అండి, మనకు కూడా అడ్వాంటేజ్. ఆడియన్స్ ని మనం అటెన్షన్ గ్రాస్ చేయగలుగుతాం, అంటే మనం అంటే ఐ మీన్ స్పీకర్. అట్లాగే ఇట్ హెల్ప్స్ ద ఎమోషన్స్ టు బ్రింగ్ ఇన్ ద రైట్ వే. దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద వాయిస్ మాడ్యులేషన్. రైట్ అండి, వాయిస్ మాడ్యులేట్ చేయడానికి టిప్స్ గమనించండి ఒకసారి. ఎట్లాగా మనం వాయిస్ మాడ్యులేషన్ అంటే చేస్తున్నప్పుడు బీ లౌడ్ అండ్ క్లియర్, చాలా క్లియర్ గా లౌడ్ గా ఉండాలండి మన వాయిస్ అనేది, స్పష్టంగా ఉండాలి. మనం దానికి కావాలంటే మనం వేరియేషన్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా మనం ఏమీ కూడా చేయలేమండి. అందరూ కూడా మ్యూట్ చేసుకోండి సార్, ఎవరో వాళ్ళు అన్మ్యూట్ లోకి వచ్చేసారు మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ గమనించండి, మనం ఏదైతే వర్డ్ చెప్పాలనుకుంటున్నామో ఇంపార్టెంట్ వర్డ్స్ దాన్ని స్ట్రెస్ చేయాలండి. పవర్ఫుల్ వర్డ్స్ అనేటివి స్ట్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడే మనం ఎఫెక్టివ్ గా చెప్పగలుగుతాం. అలాగే క్రియేట్ మనం క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మధ్య మధ్యలోన పాజెస్ ఇస్తూ ఉండాలి. పాజెస్ అంటే మీరు గమనించినట్లయితే మన ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు గమనించండి, ఆయన ప్రతి మాటకి మాటకి మధ్యలోన పాజ్ ఇస్తూ ఉంటారు. ఆ పాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, అంటే ఒక వర్డ్ డెలివరీ చేసిన తర్వాత చిన్న గ్యాప్ ఇస్తాం, మళ్ళా గ్యాప్ ఇచ్చి ఇంకో వర్డ్ డెలివరీ చేస్తాం, అగైన్ గ్యాప్ ఇచ్చి ఇంకో వర్డ్ డెలివరీ చేస్తాం. లైక్ దట్ గ్యాప్స్ అనేవి ఇంపార్టెంట్. సార్ ఎవరు అన్మ్యూట్ లో ఉన్నారండి, మ్యూట్ చేసుకోండి. రైట్ అండ్ నెక్స్ట్, అవాయిడ్ యూజింగ్ స్లాంగ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను తెలంగాణ మాండలికం వాడుతున్నాను అనుకోండి, ఏంద్రా బాయ్, ఏంది నీకు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, మ్యూట్ చేసుకోమంటే మ్యూట్ చేసుకోవట్లా, ముందు మ్యూట్ చేసుకో, అట్లా చెప్తూ ఉంటాం. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మన కోస్తాలో తీసుకున్నాం అనుకోండి, శ్రీకాకుళం యాక్సిడెంట్ అనుకోండి, ఏటి భయ ఎన్నిసార్లు ఏటి భయ మ్యూట్ చేసుకో చెప్తే నీకు కదా. గోదావరి జిల్లా అనుకోండి, అయ్యి బాబోయ్ ఎన్నిసార్లు చెప్పించుకుంటారండి, మ్యూట్ చేసుకోండి మీరు, అందరికీ డిస్టర్బెన్స్ గా ఉంది కదండి, అలాగైతే అలాగండి. గుంటూరు జిల్లా అనుకోండి, ఏంద్రాబాయ్ చెప్తే నీక మ్యూట్ చేయమని కప్ చెప్. లైక్ దట్ మనం స్లాంగ్స్, ఒక స్లాంగ్ కి మనం స్ట్రిక్ట్ అయిపోకూడదండి. వీ హ్యావ్ టు యూజ్ ఆల్ స్లాంగ్స్, ఎందుకని మనం అందరి ఆడియన్స్ ని కనెక్ట్ అవ్వాలి, అందరి వాడిగా మారాలి. మనం ఒక స్లాంగ్ కి స్ట్రిక్ట్ అయిపోయి ఉన్నాం అనుకోండి, కొందరికే కనెక్ట్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు కూడా ఆల్వేస్ తెలంగాణ యాక్సెంట్ వాడుతున్నాను అనుకోండి, తెలంగాణ ఆడియన్స్ మాత్రం కనెక్ట్ అవుతారు. అట్లా కాకుండా శ్రీకాకుళం యాక్సెంట్ వాడుతున్నాను అనుకోండి, ఆ ఏరియా ఆడియన్సే కనెక్ట్ అవుతారు. లేదు గోదావరి జిల్లా యాక్సెంట్ కనెక్ట్ అవుతున్నాను అనుకోండి, అది వాళ్ళే కనెక్ట్ అవుతారు. అట్లా కాకుండా నేను నా వాయిస్ మాడ్యులేషన్ తో పాటుగా నా మాండలికం కూడా మారుస్తూ ఉన్నాను అనుకోండి, ఆటోమేటిక్ గా అందరికీ కనెక్ట్ అవుతాను. ఇన్ ద సేమ్ మేనర్, వెన్ యు ఆర్ ఆన్ ద స్టేజ్ యు షుడ్ కనెక్ట్ టు ద ఎంటైర్ ఆడియన్స్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకేనండి, అలాగే మనం చెప్తున్నప్పుడు ఎంతూజియాస్టిక్ గా కాన్ఫిడెంట్ గా డెలివర్ చేయాలండి, అప్పుడే మనం ఎఫెక్టివ్గా మన ఆడియన్స్ కనెక్ట్ అవుతాం. రైట్ అండి, అట్లాగే మన టిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 4:00 ఫోన్ చేసి సార్ ఈరోజు 5:30 మీరు సెషన్ తీసుకోండి అని చెప్పారు, నేను 5:30 తీసుకుంటానని చెప్పి మీకు కమిట్ అయ్యాను. కమిట్ అయిన తర్వాత అక్కడ నేను కమిట్ అయ్యి వస్తుండగా ఎదుర్కొన్నాను, నాకు మంచి ఐస్ క్రీమ్ పార్లర్ కనిపించింది, 2-3 ఐస్ క్రీమ్ తినేసాను అనుకోండి, నా టోన్ అనేది ఏమవుతుందని టెంపరీగా డిస్టర్బ్ అవుతుంది. ఆ వోకల్ హెల్త్ అనేది మనం కాపాడుకోవాలండి, కాబట్టి మనం కూల్ ఐటమ్స్ ని అవాయిడ్ చేయాలి. మన టోన్ అనేది పర్ఫెక్ట్ గా రావాలంటే మనం స్పీచ్ ఇస్తున్న రోజు అట్లీస్ట్ ఆ రోజైనా మనం ఏం చేయాలండి, మన కూల్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, ఇట్లాంటివి తినడం ఆపాలి అట్లీస్ట్ ఆ 1 డేకి. నార్మల్గా అయితే కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మన హెల్త్కి మంచిది,
మనం పబ్లిక్ స్పీకర్ గా కూడా అద్భుతంగా చెప్పగలుగుతాం అన్నమాట. లేదనుకోండి అంటే గొంతు పట్టేస్తుందండి, మన వోకల్ కార్డ్ పట్టేస్తుంది. ఎప్పుడైతే వోకల్ కార్డ్ పట్టేస్తుందో మనం చెప్పాలనుకుంటే చెప్పలేము. నార్మల్గా మనం చెప్పాలనుకుంటున్న వాయిస్ వేరే ఉంటుంది, మనం చెప్పేది ఇంకో రకంగా వస్తుంది అన్నమాట. సో కాబట్టి వాయిస్ మాడ్యులేషన్ చేసుకొని మన హెల్త్ని మనం కాపాడుకోవాలంటే మనకి యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటండి, వాయిస్. అంటే వోకల్ కార్డ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆ వోకల్ కార్డ్ హెల్త్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే మనం హైడ్రేట్ యువర్ వాయిస్, ఎప్పటికప్పుడు వాటర్ తాగుతూ ఉండాలి. మినిమం 1 అవర్కి ఒకసారి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని తాగాలండి. తాగడం ద్వారా ఏమవుతుందంటే మన వోకల్ కార్డ్ హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే హార్మ్ఫుల్ ఎవరో మళ్ళీ అన్నిట్లోకి వచ్చారండి, నోట్ చేసుకోండి. హార్మ్ఫుల్ ఏవైతే సబ్స్టెన్సెస్ ఉంటాయో అవి అవాయిడ్ చేసేయాలి కంప్లీట్గా. ట్రై నాట్ టు ఓవర్ యూజ్ యువర్ వాయిస్. అంటే మనం ఎంతవరకు మన టోన్ వస్తుందో మనకు తెలుసు, మన టోన్ యొక్క పేజ్ మనకు తెలుసు, అక్కడ వరకు వెళ్ళాలి. బియాండ్ దట్ వెళ్ళిపోకూడదండి. వెళ్ళిపోతే ఏమవుతుందంటే గొంతు పట్టేస్తుంది. చూడండి, ఒకసారి కొన్ని దగ్గర గొడవలు జరుగుతూ ఉంటాయి. గొడవలు జరుగుతున్నప్పుడు చాలా గట్టి గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. అరుచుకున్నప్పుడు నెక్స్ట్ రోజుకి ఏమవుతుంది, టోన్ పట్టేసి మాట గొంతు బొంగురుపోతుంది. అట్లా చేస్తే మనకి ఎఫెక్టివ్గా మనం స్పీచ్ డెలివర్ చేయలేం. ఓకేనండి. అలాగే రెస్ట్ యువర్ వాయిస్ వెన్ యు ఆర్ సిక్. మనం కొంచెం డల్గా ఉన్నా, హెల్త్లో ఏమాత్రం కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా సరే ఇమీడియట్గా మనం మాట్లాడడం కూడా తగ్గించుకోవాలి. అప్పుడు మన వాయిస్కి కూడాను కొంచెం రెస్ట్ వస్తుందన్నమాట. అలాగే అవాయిడ్ యూజింగ్ ద ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ యువర్ వోకల్ రేంజ్. అంటే మనకి చెప్పాలంటే మన సింగర్ బాలసుబ్రమణ్యం రీసెంట్గా ఆయన పాపం చనిపోయారు కరోనా వలన. ఆయన ఒక సాంగ్ పాడతారు, బ్రీత్ లేకుండా పాడుతూ ఉంటారు. అలాగా మనం బ్రీత్ లేకుండా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఆయన అంటే దానికి ఎంతో ప్రాక్టీస్ చేసి చేశారు. మనం మన ఎంతవరకు అయితే మన బ్రీత్ లెంత్ ఉంటుందో అంతవరకే మనం చేయాలి. దాన్ని దాటేసి వెళ్ళిపోకూడదు రికార్డుల కోసం. వెళ్ళాలంటే దానికి లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడే మనం అలాంటివన్నీ ఎక్స్పెరిమెంట్ చేసినా సక్సెస్ అవుతాం. అలా ప్రాక్టీస్ లేకుండా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే కనుక సక్సెస్ కాలేము ఎట్టి పరిస్థితుల్లో. అలాగే ప్రాక్టీస్ గుడ్ బ్రీతింగ్ టెక్నిక్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ ఎంత ఇంపార్టెంట్ అంటేనండి, మనం వాయిస్ని ఎఫెక్టివ్గా చెప్పుకోవాలంటే కంపల్సరీగా మనం బ్రీతింగ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను కొన్ని బ్రీతింగ్ టెక్నిక్ అయిన తర్వాత అప్పుడు మనకేంటంటే మెయిన్ ముఖ్యంగా ఓంకారం ఒకటి, అట్లాగే అనులోమ విలోమ ప్రాణాయామం, ఇవి ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేయాలండి. చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం చాలా ఎఫెక్టివ్గా వాయిస్ మనం మాడ్యులేట్ చేసి డెలివర్ చేయగలుగుతాం అని మనం చెప్పాలనుకుంటున్న కంటెంట్ చాలా ఎఫెక్టివ్గా చెప్పగలుగుతాం. ఇన్ ద సేమ్ మేనర్ మైక్రోఫోను ఆఫ్లైన్లో చెప్తున్నాం అనుకోండి, మైక్రోఫోను ఎట్లా వాడాలి, అవసరమైనప్పుడే వాడాలి. అనవసరంగా ఉంది కదా చెప్పి మైక్రోఫోన్ ఎట్లా కొట్టేయడం, దాన్ని టెస్ట్ టెస్ట్ అని చెక్ చేయడం, చెక్ చెక్ అట్లా చేయకూడదండి. దానివల్ల ఏమవుతుందంటే ఆ మైక్రోఫోన్ డిస్టర్బెన్స్ కూడా మన ఆడియన్స్ మనకి డీకనెక్ట్ చేస్తుందండి. నెక్స్ట్ గమనించండి ఫ్రెండ్స్, టైప్స్ ఆఫ్ డెలివరీస్ ఇన్ ద పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ స్పీకింగ్లో మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం ఆల్రెడీ ఇది కూడా చెప్పుకున్నాం, కొన్ని కొన్నిసార్లు సెంటెన్స్లో చెప్తూ ఉండాలి, కొన్ని కొన్నిసార్లు డైలాగ్స్ చెప్తూ ఉండాలి, కొన్ని కొన్నిసార్లు పోయమ్స్ శ్లోకాస్ చెప్తూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆడియన్స్లో ఎక్కువ మంది ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఏజ్ వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళకి నచ్చే రీతిలోన మంచి పద్యాలు సుమతి శతకము వేమన శతకము అట్లా తీసుకొని ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతాం. అలాగే స్టూడెంట్స్కి లేదా యంగ్ ఏజ్ ఆడియన్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్లుగా ఏందో మనం చెప్పుకున్నట్లుగా ప్రజెంట్ జనరేషన్లో ఉన్న సాంగ్స్ని ఒక రెండు వాళ్ళకి వాడుకుంటారు. అట్లాగే కొంతమంది మన ఆడియన్స్లో మిక్స్డ్గా ఉన్నారనుకోండి స్టోరీస్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్తున్నా నేను ఇప్పుడు అని చెప్పి స్టోరీని చిన్న స్టోరీ ఏదైనా కనెక్ట్ చేయొచ్చు. అట్లాగే స్తోత్రాలు చెప్పవచ్చు, వెర్బల్ కమ్యూనికేషన్ ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఓకేనండి, రైట్.
ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్. మన వాయిస్ మాడ్యులేషన్ లో కంపల్సరీగా మనం చేయాల్సింది ఏంటంటేనండి, వాల్యూమ్ అంటే లౌడ్నెస్ ఎక్కడ పెంచాలో అక్కడ పెంచుకుంటూ ఉండాలి. ఫస్ట్ నుంచి మనం చెప్తూనే ఉన్నాం ఏమైనా స్ట్రెస్ చేసి. వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాల్యూమ్ అంటే మనకు తెలుసు, మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదైనా వాల్యూమ్ తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఉంటాం మన ఫోన్లో కూడా, అట్లాగే పెంచుకుంటూ ఉండాలి. అలాగే పిచ్ అంటే రైజ్ అండ్ ఫాల్, మనం ఎంత చిన్నగా వాయిస్ చేసినా అంత పెద్దగా చేస్తూ అట్లా చేస్తూ ఉండాలి. అలాగే పేజ్ అంటే దట్ ఈస్ ద రేట్ ఆఫ్ డెలివరింగ్ అనమాట. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను రేట్ ఆఫ్ డెలివరింగ్ అనేది. మళ్ళీ ఎవరో మ్యూట్ లోంచి బయటకు వచ్చారండి, మ్యూట్ చేసుకోండి. ఆ రేట్ ఆఫ్ డెలివరింగ్ అనేది మనకి ఎట్లా ఉండాలంటే, సార్ ఎవరండి మ్యూట్ లోంచి బయటకు వచ్చారు, అందరిని మ్యూట్ చేస్తున్నాను. రైట్ అండి, ఆ రేట్ ఆఫ్ డెలివరీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. 70 వర్డ్స్ కంటే తక్కువ ఉండకూడదు, 110 120 వర్డ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, ఉంటే మనం ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. అట్లాగే మధ్యలో పాజ్ ఇస్తూ ఉండాలి, బ్రేక్ ఇస్తూ ఉండాలి, అప్పుడే మనం అద్భుతంగా పబ్లిక్ స్పీకర్గా వెదగలుగుతాం. అట్లాగే ఫినల్ టెక్నిక్ అంటే స్టార్టింగ్ మనం స్పీడ్ బాగా హైగా స్టార్ట్ చేసుకోవాలండి, హై స్పీడ్తో. లాస్ట్కి వెళ్ళే కొద్దీ తగ్గించుకుంటూ ఉండాలి, మరలా పెంచుతూ ఉండాలి, లైక్ దట్ ఒక సైన్ వేవ్ టైప్లో మారుస్తూ ఉండాలి. ఒక రిధమ్ ఉండాలి. రిధమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక భక్తి స్తోత్రాలు పాడుతున్నాం అనుకోండి, రిథమాటిక్గా ఉంటుంది. కమల కుచ్చచు చుక్క కుంకుమతో నియతారు నితా తుల శైల సుతే కమలాయ చలోచన శైలపతే విజయీ భవ వెంకట శైలపతే. అంటే ఇప్పుడు ఈ రెండు వర్డ్స్ మీరు గమనించినట్లయితే ఒక రిథమాటిక్గా వెళ్ళి అక్క అట్లా మనం ఇచ్చే దాంట్లోన ఆ రిథమ్ మెయింటైన్ చేసుకుంటాను స్పీచ్ లో కూడా. రైట్ అండి, నెక్స్ట్ చూడండి. 10% ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. సార్ మీరు మ్యూట్ లో కావాలండి, సార్ ముందు మ్యూట్ లో కావాలండి, మీరు తర్వాత మాట్లాడండి. రాంబాబు గారు మ్యూట్ లో కావాలి. రాంబాబు మ్యూట్ లో కావాలండి సార్. వాళ్ళకి ఇష్టం లేనట్లుంది సార్, వాళ్ళకు ఎందుకు వస్తారు? వెళ్ళిపోవచ్చు అండి, రిమూవ్ చేసేయండి సార్, లేకపోతే రిమూవ్ చేసేయండి. సరే, రైట్ అండి. మనం చూడండి, మనం మాట్లాడే విధానంలో కూడా గమనించండి ఒకసారి. 10% ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ అనేది మనం ఒపీనియన్ డెలివరీ చేసేటప్పుడే ఉంటుందండి. 90% అనేది రాంగ్ టోన్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా మనం చెప్పుకున్నాం, మీ నాన్నగారు ఉన్నారా మీ అమ్మ మొగుడు ఉన్నారా అన్న దానికి చాలా వేరియేషన్ ఉంటుందండి. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th class స్టూడెంట్ పాస్ అయ్యి వచ్చారు అనుకోండి, పాస్ అయ్యి నేను పాస్ అయ్యానని చెప్పాడు అనుకోండి, ఆ పాస్ అయ్యావా, ఆ పాస్ అయిపోయావంటారా నువ్వు, ఆ పాస్ అయ్యావా, ఆహా పాస్ అయ్యా నువ్వు కూడా పాస్ అయ్యావా. అంటే చూడండి, ఒకటే వర్డు, ఒకటే మీనింగ్, ఒకటే సౌండ్, బట్ మనం మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాం, పాస్ అయ్యావా, ఓ పాస్ అయ్యావా వెరీ గుడ్, ఆ పాస్ అయ్యావా నువ్వు కూడా పాస్ అయ్యావా. అంటే వాడిని ఎటకారంగా వాడిని ఒక హేళన చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నాం. సో దట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్ అండి. ఆ డెలివరీ చేసే విధానం బట్టే మన ఒపీనియన్ కాన్ఫ్లిక్ట్కి లీడ్ చేస్తున్నాం. కాబట్టి మనం డెలివరీ అనేది చాలా కేర్ఫుల్గా డెలివర్ చేయాలి. అలాగే బీ ఎ వాయిస్ నాట్ ఎన్ ఎకో. గమనించండి, మనం చేస్తున్న మనం డెలివరీ చేస్తున్న ప్రతి వర్డ్ కూడా పబ్లిక్లోకి వెళ్తుందంటే చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకంటే మనకు ఒక డైలాగ్ ఉంటుంది, మనకు సామెత ఉంటుంది, మాట నోటు దాటినంత వరకు నువ్వు దాని కింగ్లా ఉంటావు, ఎప్పుడైతే నోటు దాటిందో బానిసత్వం అయిపోతుంది, అంటే నువ్వు దాన్ని కట్టుబడి ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా డెలివరీ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం వాడే ప్రతి వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దిస్ రిగార్డింగ్ ద టోటల్ ఎంటైర్ పబ్లిక్ స్పీకింగ్ అండి, ఐ మీన్ వాయిస్ మాడ్యులేషన్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్. సో కాబట్టి అందరూ కూడా మనం మాట్లాడుతున్నప్పుడు మన స్పీచ్లోన ఇవన్నీ ఉండేటట్లుగా గమనించండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎనీ డౌట్స్, డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మాట్లాడవచ్చండి, మనం డౌట్ సెక్షన్కి వెళ్దాం. Now the session is open for question and answers only. The session is open for question and answers.